Hi friends, S Bank issue. In the month of March, S Bank issue is the big issue. ఈలో కరోనా వచ్చింది, ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయ్యింది. బట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో S Bank దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే S Bank 2004 లో నేను ముంబై హెడ్ క్వార్టర్ గా ఇద్దరు వ్యక్తులు స్థాపించారు. వాళ్ళలో రానా కపూర్, అశోక్ కపూర్. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, ఇది అప్పుల ఊపిలో కురుగుపోయింది. ఎన్పిఎస్ తడిసి మోపడి మన ఇండియాలో ఉన్న ఆల్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ 7.39% హైయెస్ట్ ఈ బ్యాంకే. కాబట్టి మార్చి నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని యొక్క బోర్డుని సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఇన్వెస్టర్స్, కస్టమర్స్ ఎంతో మనకు ఆందోళన గురయ్యారు. అలాగే 50,000కు మించి విత్డ్రా చేసుకోకూడదని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇంకా కస్టమర్స్లో మనకి ఆందోళన పెరిగింది. ఈ ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్ కాస్త సీరియస్గానే తీసుకుంది. దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం మనం. సో 2004లో ముంబై హెడ్ క్వార్టర్గా ఎస్ బ్యాంకు ప్రారంభించబడింది. ఫౌండర్స్ రానా కపూర్, అశోక్ కపూర్, వీళ్ళిద్దరు కూడా మనకి ఈ ఫౌండర్స్. అయితే ఇక్కడ చూస్తే మనకి మార్చి 5, 2020లో ఆర్బీఐ అనౌన్స్డ్ సస్పెండ్ ది ఎస్ బ్యాంక్ బోర్డ్. అప్పుడు ఒకసారిగా న్యూస్లోకి వచ్చింది. సో ఇంపోజ్ 30 డేస్ మారటోరియం, 1 మంత్ మారటోరియం విధించింది. ఎప్పుడైతే ఆర్బీఐ ఎంటర్ అయిందో కస్టమర్లు ఆందోళన స్టార్ట్ అయింది. ఇంతకీ ఈ ఇష్యూ ఏంటి అంటే, దీనికి ఎన్పిఎస్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటంటే ఎన్పిఎస్. ఈ మధ్య ప్యాకేజీలో కూడా వచ్చింది 20 లాక్స్ ప్యాకేజీలో. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే లోన్ తీసుకున్న తర్వాత 90 రోజుల్లోపు లోన్ చెల్లించకపోతే దీన్ని ఓవర్ డ్యూస్ అంటాం. 90 రోజు వాటిని ఎన్పిఎస్ అంటారు. 90 డేస్, ఈ కరోనా వల్ల 180 డేస్కి పెంచింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది డబుల్ పెంచారనమాట. 90 డేస్ లోపు పే చేయకపోతే ఓవర్ డ్యూ అంటే ఎన్పిఎస్, కానీ 180 డేస్ ఇచ్చారు ఇప్పుడు కరోనా ప్రాబ్లం వల్ల. సో అలా దీని యొక్క ఎన్పిఎస్ 7.39% అంటే ఇండియాలో కంపేర్ టు అదర్ బ్యాంక్స్ మనకి ఈ ఎస్ బ్యాంక్లోనే ఎక్కువగా ఎన్పిఎస్ ఉన్నాయి. లోన్ తీసుకుని అగ్గొట్టడం, డిఫాల్టర్స్ అంటారు వీళ్ళని. ఏమంటాం మనం? డిఫాల్టర్స్, విల్ఫుల్ డిఫాల్టర్స్. కావాలని చేసేవాళ్ళు మన విజయ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోడీ, విజయ మాల్యా. సో ఎన్పిఎస్ ఎక్కువైపోయాయి. ఒక పక్క షేర్ మార్కెట్లో దీని విలువ, ఎస్ బ్యాంక్ విలువ పడిపోయింది, దిగజారిపోయిందనమాట. మేనేజ్మెంట్ కూడా సరిగా లేదు. ఇవన్నీ కారణాల వల్ల ఇది మనకి ఊబులో కొరుగుపోయింది, నష్టాల్లో కొరుగుపోయింది. అందుకని మార్చి 5న ఆర్బీఐ రంగంలో దిగింది, ఆ బోర్డుని రద్దు చేసేసింది. సో ఈ యొక్క కస్టమర్స్ యొక్క సేఫ్టీ కోసం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం మన ఈ ఇష్యూని క్యాబినెట్ సీరియస్గా తీసుకుని చర్చించిన తర్వాత 13 మార్చి 2020 యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్. మళ్ళీ బ్యాంక్ని క్లోజ్ చేయకుండా పునర్నిర్మించే ఒక పథకాన్ని యూనియన్ గవర్నమెంట్ మనకి ప్రారంభించింది. దాన్ని రీకన్స్ట్రక్షన్ స్కీమ్ అంటాం, రీకన్స్ట్రక్షన్, పునర్నిర్మాణం. దాంట్లో భాగంగా ఈ నష్టాల్లో ఉన్న ఎస్ బ్యాంక్ని గట్టెక్కించడానికి మనకి ఎస్బీఐని రంగంలో దించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలో దించి 49% స్టేక్ దాని చేత కురిపించారనమాట. సో ఇప్పుడు ఎస్బీఐ అండర్లో ఉంది. ఎస్ బ్యాంక్ ఎవరి అండర్లో ఉంది? ఎస్ బ్యాంక్, ఎస్బీఐ. ఎస్బీఐ టేక్ ఓవర్ చేసింది 49%. అదేవిధంగా న్యూ సీఈఓని పెట్టారు, ప్రశాంత్ కుమార్ న్యూ సీఈఓని పెట్టారు. ఆ తర్వాత 7 ఇన్వెస్టర్స్ని పిలిచి 12,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే సెట్ చేశారు. 12,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు దీంట్లో ఎస్ బ్యాంక్లో గడ్డెక్కించడానికి 12,000 కోట్లు. దాంట్లో హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, కోటక్ మహీంద్ర ఉంది, అజిమ్ ప్రేమ్జీ ట్రస్ట్ కూడా ఉంది. ఈ 7 మంది చేత 12,000 కోట్లు ఇన్వెస్ట్ చేయించారు. ఎస్బీఐ 49% కొనుగోలు చేసింది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఎవరి చేతికి వచ్చింది? ఎస్బీఐ చేతికి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఇది కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా జరిగాయి. ఇప్పుడు 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఇలాగే మనకి అప్పుల ఊపులో కురిగిపోయినప్పుడు, ఎన్పిఏలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువైనప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో విలీనం చేశారు. అలాగే 2006లో యునైటెడ్ వెస్టర్న్ బ్యాంక్ అప్పుల ఊపులో కురిగిపోయినప్పుడు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేశారు. ఈ సంఘటనలు అరుదుగా జరుగుతున్నాయి. 2004లో జరిగింది, 2006లో జరిగింది, ఇప్పుడు 2020. మన ఇండియాలో ఇది కొత్త ఏమీ కాదు. ఓకే, దిస్ ఇస్ ద ఎస్ బ్యాంక్ ఇష్యూ. ఓకే, సి భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్, భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్, దీంట్లో అవుట్పుట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్స్ ఫ్రమ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్ అండ్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్స్, అంటే వాహనాల నుంచి వెలువడే పొల్యూషన్, ఈ పొల్యూషన్ వల్ల మనకు అనేక లంగ్స్ సమస్యలు వస్తున్నాయి, పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. దీని మీద 1999లో సుప్రీంకోర్టులో కేసు పడింది. సుప్రీంకోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ని మనకి క్వశ్చన్ చేసింది, మీరు ఏ చర్యలు స్టెప్స్ తీసుకుంటున్నారు పొల్యూషన్ తగ్గించడానికని. కమిటీ కూడా వేశారు, మషల్కర్ కమిటీ. ఆ తర్వాత యూరప్లో మనకి యూరో నామ్స్ ఉన్నాయి, ఇంజన్ ఒమిట్ ఎంత ఒమిట్ చేస్తుంది పొల్యూషన్ అని. యూరో 1 2000లో మనం అడాప్ట్ చేసుకున్నాం. యూరో 2 భారత్ స్టాండర్డ్ 2 అంటాం. యూరో 2 ఆర్ భారత్ స్టాండర్డ్ 2 2001లో చేశారు. అది 13 సిటీస్లో చేశారు, కానీ 2005లో నేషనల్ వైడ్ చేశారు. బ్యూరో స్టాండర్డ్ 3 2005లో 13 సిటీలో చేశారు, 2010లో నేషనల్ వైడ్ చేశారు. అలాగే బ్యూరో భారత్ స్టేజ్ 4 2010లో మనకి 13 సిటీల్లో ప్రవేశపెట్టారు, 2015 నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. భారత్ స్టేజ్ 5 ఇది స్కిప్ చేశారు, స్కిప్డ్. అంటే 2017-13లో ప్రవేశపెట్టాం మనం, అది 10లో ప్రవేశపెట్టాం, 17లో నేషనల్ వైడ్ ఇంట్రొడ్యూస్ చేసాం BS4. BS5కి వెళ్ళాలి కానీ మనం BS6 ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశాం. సో BS6 ఎప్పుడు, 2020 ఏప్రిల్ 1. ఇది చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 1 నుంచి మొత్తం వెహికల్స్ అన్నీ చేంజ్ చేయాలి, BS4 వెహికల్స్ అన్నీ చేంజ్ చేయాలి. కానీ ఈ కరోనా వల్ల మనకి దీనికి ఎక్స్టెండ్ చేస్తారు డేట్, అది భారత్ స్టేజ్ 6. ఇప్పుడు ఆల్రెడీ వెహికల్స్ వచ్చేసి షోరూంలో ఉన్నాయి BS6. సో 2020 ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో ఏ వెహికల్స్, BS6 వెహికల్స్. అందుకే ప్రతి కొత్త న్యూ వెహికల్స్ మీద గ్రీన్ స్టిక్కర్ అంటించి ఉంటుంది BS6 అని. సో ఇది ఫస్ట్ నుంచి ఇవే అడుగుతాడు ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో కూడా వస్తుంది, కరెంట్ అఫేర్లో వస్తుంది. మషల్కర్ కమిటీ యూరో 1 యూరో 2 నథింగ్ బట్ భారత్ స్టేజ్ 2 భారత్ స్టేజ్ 3 భారత్ స్టేజ్ 4 5 స్కిప్ చేశారు, అలాగే BS6 ఏప్రిల్ 1 2020. అయితే పాత వెహికల్స్ అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చ్ 31కి ఇచ్చారు, కాకపోతే ఈ కరోనా వల్ల అది ఎక్స్టెండ్ చేశారు. ఓకే, సో ఇవి భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్. ఓకే, హెర్సెప్టిన్ అనేది రీసెంట్గా ఒక మెడిసిన్ కనిపెట్టారు బ్రెస్ట్ క్యాన్సర్ మెడిసిన్ రీసెంట్గా కనిపెట్టారు. ఇది కెమికల్ నేమ్ ట్రాస్ట్జుమాబ్ కెమికల్ నేమ్ హెర్సెప్టిన్ బ్రెస్ట్ క్యాన్సర్ మెడిసిన్. ఇది రీసెంట్గానే వచ్చింది మనకి. యుఎస్ రిలీజ్డ్ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోలర్ పర్మిషన్ కూడా వచ్చింది. అలాగే అరణ్య సిద్ధేశ్వర జాతర చాలా పాపులర్. ఇది శ్రావణ బెలగొల కర్ణాటకలో అరణ్య సిద్ధేశ్వర జాతర, 1 పాపులర్ జాతర ఇన్ సౌత్ ఇండియా, బెలగొల కర్ణాటక అరణ్య సిద్ధేశ్వర జాతర. అలాగే తెలంగాణ గవర్నమెంట్ హైటింగ్ సంస్థ ప్లస్ తెలంగాణ ఆగ్రో సంస్థ అగ్రిమెంట్ అన్నమాట. ఫ్రూట్ రైపనర్గా ఎన్రైప్ అనే పౌడర్ను వాడతారు, ఇది హానికరం కాదు. ఎన్రైప్ ENRIP ఎన్రైప్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ హైటీన్ సంస్థ రెండు కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చాయి ఎన్రైప్ వాడాలని. ఇంతకుముందు కాల్షియం కార్బేట్ వాడేవాళ్ళు, ఇప్పుడున్న ఫ్రూట్ వెండర్స్ అన్ని కూడా కాల్షియం కార్బైడ్ వాడితే ఏమవుతుంది, ఆరోగ్యం క్యాన్సర్ వస్తుంది. కాల్షియం కార్బైడ్ ఈ కాల్షియం కార్బైడ్ వాడితే అది కార్సినోజెనిక్ ఏజెంట్, సో క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఎన్రైప్ అనేది కొత్తగా ఇది కనిపెట్టి వాడుతున్నారు. సో ఇది ఫ్రూట్ రైపనర్గా ఉపయోగపడుతుంది, టేస్ట్ కూడా పోదు. ఓకే, సిర్రోసిస్ డిసీజ్, ఇది లివర్కి వస్తుంది, డేంజరస్ డిసీజ్. దీనికి యాక్చువల్గా మెడిసిన్ లేదు. ఇది జనరల్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రెండుంటాయి.
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ, రెండింటి వల్ల కూడా ఈ సిరోసిస్ వస్తుంది. అయితే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి మెడిసిన్ లేదు, ఆల్కహాలిక్ కూడా లేదు. దీనికి మెడిసిన్ రీసెంట్ కనిపెట్టారు మార్చిలో, జైడస్ క్యాడిల్లా. ఇది అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది వరల్డ్లో అన్ని దేశాల్లో ఉంది, అహ్మదాబాద్లో కూడా ఉంది మన ఇండియాలో. సారో గ్లిటజార్ మెడిసిన్ కనిపెట్టారు. సారో గ్లిటజార్ చాలా ఇంపార్టెంట్, ఇది ఐఎంపి కూడా. ఎంతోమంది లివర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక వరం, సారో గ్లిటజార్ మెడిసిన్. అసలు దీనికి మెడిసినే లేదు. అంటే ఈ లివర్ బికమ్స్ లైక్ ఎ స్టోన్, రాకలా మారిపోతుంది, లివర్ ఫంక్షన్ ఆగిపోతుంది. లివర్ మోర్ దెన్ 200 ఫంక్షన్స్, అవన్నీ ఆగిపోతే చనిపోతాడు మనిషి. ఇంతవరకు మెడిసినే లేదు. కానీ ఈ జైడస్ క్యాడిల్లా కంపెనీ ఇది ఈ మెడిసిన్ కనిపెట్టింది, సారో లిటజర్ మెడిసిన్. ఇది ఒక 2-3 మంత్స్లో వచ్చేస్తుంది మార్కెట్లోకి. ఓకే, సో లివర్ సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేవిధంగా టైమ్ మ్యాగజైన్ టాప్ 100 ఉమెన్ లాస్ట్ సెంచరీ, అంటే 100 ఇయర్స్ని తీసుకుంటే మన ఇండియా నుంచి ఇద్దరు ఉమెన్ మనకి నేమ్స్ ఎంటర్ అయ్యే దాంట్లో ఇందిరాగాంధీ, రాజ్ కుమార్, అమృత్ కౌర్. ఇందిరాగాంధీ, అమృత్ కౌర్ వీళ్ళిద్దరూ కూడా మనకి టాప్ 100 ఉమెన్లో వరల్డ్లో టైమ్ మ్యాగజైన్ వాళ్ళది. లాస్ట్ సెంచరీ అంటే 100 ఇయర్స్లో ఇందిరాగాంధీ పేరు, అమృత్ కౌర్ పేరు కూడా నామినేట్ కావబడింది. ఓకే, సి ఏఎస్క్యూ ఎయిర్ సర్వీస్ క్వాలిటీ, ఎయిర్ సర్వీస్ క్వాలిటీలో బెస్ట్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గుర్తించబడింది. ఎయిర్ సర్వీస్ అంటే అటు ఎన్విరాన్మెంటల్ వైజ్ కానీ, ఇటు ఫ్యూయల్ వైజ్ కానీ, అటు ప్యాసింజర్స్ కానీ, ఎయిర్ సర్వీస్ క్వాలిటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పర్యావరణ పరంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెస్ట్. అలాగే కునాల్ బాంబు, ఈ మధ్య తెలంగాణ మినిస్టర్స్ మహారాష్ట్ర వెళ్ళి చూసి వచ్చారు. కునాల్ బాంబు అనేది మహారాష్ట్ర వెదురు, బాంబు అంటే వెదురు, ఇలాంటివి వస్తాయి ఎగ్జామ్లో. కునాల్ బాంబు రీసెంట్గా, కునాల్ బాంబు, కునాల్ వెదురు ఏ రాష్ట్రానికి సంబంధించింది, అక్కడ చాలా బాగా పెరుగుతుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది కూడా, అది కూడా అలాంటిది కల్టివేట్ చేయాలని చెప్పి తెలంగాణ యోచిస్తుంది. అలాగే వందే భారత్ మిషన్, భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయి కరోనా వైరస్ వల్ల వాళ్ళు ఇండియా రావాలనుకుంటే వాళ్ళ కోసం ఈ మిషన్ అనమాట వందే భారత్. 64 ఏరోప్లేన్స్, 3 వార్షిప్స్. ఈ ఏరోప్లేన్స్ మళ్ళీ పెంచుతామని చెప్తున్నారు. మెనీ ఇండియన్స్ హూ ఆర్ స్టక్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అండ్ వాంట్ టు ఇండియా త్రూ స్పెషల్ ఫ్లైట్స్. అదే పేదవాళ్ళు అయితే ప్రభుత్వం తీసుకొస్తుంది, లేకపోతే వాళ్లే పెట్టుకోవాలి. మామూలుగా లేబర్స్ తప్ప ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు, లేబర్స్ మాత్రం గవర్నమెంట్ చూస్తుంది. అలాగే ఫస్ట్ అబుదాబీ నుంచి వచ్చిన ఫ్లైట్ కేరళ కొచ్చిన్కి వచ్చింది. వందే భారత్ మిషన్లో భాగంగా ఫస్ట్ ఫ్లైట్ అబుదాబీ నుంచి ఎక్కడికి వచ్చింది మనకి, కేరళ కొచ్చిన్ వచ్చింది. అలాగే ఈ వార్షిప్లు ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్, ఈ రెండు కూడా రంగంలో దిగాయి. ఇక మూడవది మనకి నేమ్ అయితే పేపర్లో ఏమీ రాలేదు, ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్, ఈ రెండు కూడా ఈ ఫిజీ కానీ చిన్న చిన్న దీవుల్లో చిక్కుపోయిన వాళ్ళని తీసుకురావడానికి మనకి వెళ్ళాయన్నమాట. ఈ వందే భారత్ మిషన్ స్టిల్ గోయింగ్ ఆన్, వందే భారత్ మిషన్. ఓకే, సో టైప్ చూస్తే మనకి ఇండియాలో A2A అట, A2A ఇది ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ICM వాళ్ళు డిసైడ్ చేసి చెప్పారు. మన ఇండియాలో వస్తున్న కరోనా వైరస్ ఏ రకానికి చెందింది, A2A రకం అనమాట. దీంట్లో 10 రకాలు ఉన్నాయి. అదేవిధంగా మన బాడీలోకి ఈ వైరస్ వెళ్ళిన తర్వాత అది మన శరీరంతో బంధాన్ని ఏర్పరచుకుంటే దాన్ని రిసెప్టర్ మెటాఫ్ అంటారు, రిసెప్టర్ మెటాఫ్. ఇఫ్ ద కరోనా ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ బాడీ, దాన్ని ఏమంటాం, బంధం ఏర్పరచుకున్న తర్వాత రిసెప్టర్ మెటాఫ్ అంటారు. కరోనా శరీరంలో బంధాన్ని ఏర్పరచుకోవడానికి మెడికల్ టెర్మినాలజీలో కొత్త టెర్మినాలజీ అనమాట అది, రిసెప్టర్ మెటాఫ్. అలాగే రీసెంట్గా ఫెడరల్ కోర్ట్ జడ్జిగా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్లో మన ఇండియన్ ఆరిజిన్ సరితా కోమటిరెడ్డి, ఇది చాలా ఇంపార్టెంట్, సరితా కోమటిరెడ్డి ఇండియన్ ఆరిజిన్, సరితా కోమటిరెడ్డి ఫెడరల్ కోర్ట్ జడ్జిగా ఎన్నికయ్యారామె. మన ఇండియన్ ఆరిజిన్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్లో ఫెడరల్ కోర్ట్ జడ్జి అనమాట, సరితా కోమటిరెడ్డి. ఓకే, మన ఇండియాలో ఉన్న కరోనా వైరస్ నేమ్ ఏంటి, A2A, ICMR వాళ్ళు తెలిసి చెప్పారు. ఓకే, ఆ కరోనా వైరస్ మన బాడీలోకి వెళ్ళి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఏమంటాం, రిసెప్టర్ మెటాఫ్ అంటారు. సి పులిట్జర్ ప్రైజెస్,
ఇవి పాత్రికేయ రంగంలో జర్నలిజంలో మ్యూజిక్ డ్రామా ఇలా 15 కేటగిరీలు ఇస్తారు ఈ పులిట్జర్ ప్రైజెస్ ఎన్ని కేటగిరీలు ఇస్తారు 15 కేటగిరీస్ 15 కేటగిరీలు ఇస్తారు పులిట్జర్ ప్రైజెస్ అంటే బ్రేకింగ్ న్యూస్లు ఇస్తారు పబ్లిక్ సర్వీస్లు ఇస్తారు డ్రామా మ్యూజిక్ ఫోటోగ్రఫీ చాలా ఉన్నాయి దీంట్లో అయితే మన ఇండియాకి ఈ సంవత్సరం 2020 కి సంబంధించి అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్కి వచ్చింది ఎలా ఎవరు వాళ్ళు చన్నీ ఆనంద్ ముక్తార్ ఖాన్ దార్ యాసిన్ వీళ్ళ ముగ్గురు కూడా ఫీచర్ ఫోటోగ్రఫీలో వచ్చింది అవార్డు వాళ్ళంటే కవరేజ్ ఆఫ్ కాశ్మీర్ కాశ్మీర్ని కవరేజ్ చేయడంలో వీళ్ళకి ఈ ఫోటోగ్రఫీలో ఫీచర్ ఫోటోగ్రఫీలో వచ్చిందనమాట ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ముగ్గురు ఇంపార్టెంటే కానిది ఎవరైనా ఇస్తాడు ఇంకొకరి పేరు ఏదో ఇస్తాడు ఓకే అలాగే లాంగ్ మార్చ్ 5B చైనా లాంచ్ చేసింది 9 హైపర్గోలిక్ లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇది ఏరియన్ 5 ఫ్రాన్స్ వాళ్ళతో అంటే హెవీ లాంచ్ అనమాట ఇది హెవీ వెహికల్ లాంచ్ చేస్తుంది హెవీ లాంచ్ అనమాట సో ఇది లాంగ్ మార్చ్ 5B ఫస్ట్ లాంగ్ మార్చ్ 2016లో స్టార్ట్ చేశారు ఇది 2020లో లాంగ్ మార్చ్ 5B హెవీ వెహికల్ క్యారీ చేస్తుంది ఏరియన్ 5 మన ఫ్రాన్స్ ఏరియన్ 5 రాకెట్ లాంచ్ సేమ్ ఈక్వల్ లాంగ్ మార్చ్ 5B ఎగ్జామ్లో అంటాడు లాంగ్ మార్చ్ 5B ఏ కంట్రీ లాంచ్ చేస్తుంది జపానా చైనా ఫ్రాన్సా చైనా ఓకే లాస్ట్ ఎట్ హోమ్ యునిసెఫ్ రిపోర్ట్ లాస్ట్ ఎట్ హోమ్ అంటే చిన్నపిల్లలు మనకి మిస్సింగ్లో చూస్తే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్ లాస్ట్ ఎట్ హోమ్ అంటే అనాథ బాలలు రిపోర్ట్లో యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువగా భారత్లో ఉన్నారట 50 లక్షలు ప్రపంచంలో అనాథ బాలలు ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే ఇండియా భారత్ రెండోది ఫిలిప్పీన్స్ మూడోది బంగ్లాదేశ్ చూడండి ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్ రిపోర్ట్ ఇది అనాథ బాలలు ఎక్కువగా ఉన్న దేశం ఏది ఇండియా ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ టాప్లో ఉన్నాయి మూడు కూడా అలాగే ఈ కరోనాకి రెమెడిసివిర్ ఇది ఎబోలా మెడిసిన్ ఇది నయమవుతుందట ఫైవ్ ఫ్లోరోరాసిల్ రిబ్రియార్ షావిఫిరావిర్ రిబ్రియార్ ఫైవ్ ఫ్లోరో రాసిల్ రెమెడిసివిర్ ఇవి కరోనాకి మెడిసిన్గా ఇస్తున్నారట ఇప్పుడు దీంట్లో ఇది ఎబోలాకి వాడేవాళ్ళు ఎబోలా మెడిసిన్ యాక్చువల్గా ఇది చాలా పాపులర్ అవుతుంది ఇప్పుడు రెమెడిసివిర్ రోజు న్యూస్లోకి వస్తుంది రెమెడిసివిర్ అమెరికాలో తయారు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఎక్కువగా అది రెమెడిసివిర్ ఓకే ఇవన్నీ కూడా ఏ మెడిసిన్స్ అంటే కరోనాకి వాడుతున్నాం ఇది వాళ్ళు కరోనా పేషెంట్కి ఇస్తున్న మెడిసిన్ ఇది ఓకే భారతదేశంలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ముఖేష్ అంబానీ ఈయన ఆస్తి 36.8 బిలియన్ యుఎస్ డాలర్స్ రెండో ప్లేస్లో డిమార్ట్ డమానీ 13.8 మూడో ప్లేస్లో సెవెనాడర్ హెచ్సిఎల్ 11.9 వీళ్ళ ముగ్గురు కూడా భారతదేశంలో అత్యంత ధనవంతులు టాప్ 3 ధనవంతులు రిచెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా ముఖేష్ రిలయన్స్ అదేవిధంగా డిమార్ట్ డమానీ హెచ్సిఎల్ సెవెనాడర్ ముగ్గురు కూడా రిచెస్ట్ పీపుల్ అదేవిధంగా తెలంగాణ ఏపీలో రిచెస్ట్ తెలుగు వాళ్ళలో రిచెస్ట్ మురళి డివీస్ ల్యాబ్స్ అది మెడికల్ కంపెనీ అది అలాగే వరల్డ్లో అమెజాన్ జెఫ్ బెజోస్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ జెఫ్ బెజోస్ రెండో ప్లేస్లో బిల్ గేట్స్ ఉన్నారు సెకండ్ ప్లేస్లో బిల్ గేట్స్ ఓకే సో లేటెస్ట్ లిస్ట్ అలాగే రాహుల్ దేవ్ హిందూ యువకుడు సింధ్ ప్రావిన్స్ ఇంది పాకిస్తాన్లో ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సంపాదించాడు సో పాక్ ఎయిర్ ఫోర్స్లో ఒక హిందూ యువకుడికి ఉద్యోగం అనమాట రాహుల్ దేవ్ ఆయన పేరు ఓకే రీసెంట్లీ ఇన్ యుఎస్ఏ చైనా సైంటిస్ట్ వాజ్ అసాసినేటెడ్ అంటే కిల్డ్ ఆయన పేరు బింగ్ లియు ఈయన పిట్స్బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తాడు పిట్స్బర్గ్ యూనివర్సిటీ బింగ్ లియు హీ వాజ్ అసాసినేటెడ్ రీసెంట్లీ ఇన్ అమెరికా అలాగే మే 10న తెలంగాణ గవర్నమెంట్ బత్తాయి దినోత్సవం మౌసాంబి బత్తాయి దినోత్సవం మే 10 తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా పెట్టింది ఇది ఇది రేపు కంపల్సరీ ఎగ్జామ్లో రావచ్చు ఓకే అలాగే ఇండియా ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా మనకి నార్త్ అమెరికాకి 34 తర్వాత ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి రెండు ఖండాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం నార్త్ అమెరికా ఆఫ్రికా
ఇండియాస్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా నార్త్ అమెరికా ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రీసెంట్గా దార్చులాటు లిప్పు లేక్ ఒక ఎత్తైన రోడ్డు నిర్మించారు 80 కిలోమీటర్స్ అట్ సీ లెవెల్. అది 17,000 ఫీట్ అనమాట ఎత్తైన రోడ్డు, దార్చులా లిప్పు లేక్ ఉత్తరాఖండ్లో హిమాలయాస్లో. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది ఢిల్లీలో ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీలో ఉంది. 50 కోట్ల డిపాజిట్ కట్టమని ఎల్జీ పాలిమర్స్కి ఆర్డర్ వేసింది. ఈ గ్యాస్ లీకేజ్లో చనిపోయారు కదా 13 మంది, ఏపీ గవర్నమెంట్కి ఆర్డర్ వేసింది అనమాట. అలాగే శేషశయనారెడ్డి కమిటీని వేస్తున్నాం ఏం జరిగిందో తెలుసుకోవడానికి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీలో ఉంది, ఇది ఆర్డర్ వేసింది. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా గ్యాస్ లీక్ మీద కమిటీ వేసింది, నీరబ్ కుమార్ ఆ కమిటీ పేరు, నీరబ్ కుమార్. ఓకే, అలాగే తెలంగాణలో అట ఈ మధ్య ఈ పవర్ 200 యూనిట్స్ లోపు వాడేవాళ్ళు అట, ఈ 86% ఉన్నారట, 86 మంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ కరెంట్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటున్నప్పుడు ఇది న్యూస్లోకి వచ్చింది. ఆ ప్రైవేట్ బిల్లు ఏంటో అది చూద్దాం తర్వాత, అది సపరేట్గా చెప్తాను. అలాగే మెదక్ జిల్లాలో మనకి పురావస్తు శాఖ వాళ్ళు తవ్వుతూ ఉంటే కాజీపల్లి దగ్గర ఒక పురాతన ఆనవాళ్ళు కనిపించాయి, ఉడుము చిత్రం కనిపించింది రాతి మీద అనమాట, ఉడుము చిత్రం. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి. మెదక్ జిల్లా కాజీపల్లి ఉడుము చిత్రం, పురాతన ఆనవాళ్ళు అనమాట. ఓకే, సి ఢిల్లీ మెరిట్, ఢిల్లీ మెరిట్ చూస్తే మనకి ఆర్ఆర్టీఎస్ స్టార్ట్ అవుతుంది, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది ఢిల్లీ మెరిట్ మధ్య. దీనికోసం రైల్ కోచెస్ తయారు చేయాలి, రైలు పెట్టలు, దానికి ఆర్డర్ బొంబార్డియన్ ట్రాన్స్పోర్టేషన్ దక్కించుకుంది. ఇది ప్లస్ హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీస్ రెండు కలిసి తయారు చేస్తున్నాయి. ఇది స్పీడ్ 180 కిలోమీటర్ పర్ అవర్, సెమీ హై స్పీడ్ ఢిల్లీ మెరిట్ మధ్య ఆర్ఆర్టీఎస్. ఎంఎంటీఎస్ ఉంది మన హైదరాబాద్లో, ఏముంటుంది ఎంఎంటీఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, ఇది ఆర్ఆర్టీఎస్ ఎంఎంటీఎస్. ఎంఎంటీఎస్ తెలంగాణలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ హైదరాబాద్ 2002 మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, ఇది ఆర్ఆర్టీఎస్, ఇది ఎంఎంటీఎస్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి. అలాగే ఈ మధ్య మనకి ఇప్పుడు రన్ అవుతుంది ఆల్రెడీ థాయిలాండ్ వర్డ్ అంపన్ సైక్లోన్, అంపన్ సైక్లోన్ పుదుదిలాగే ఇది అంపన్, అంటే ఇండియన్ ఓషన్లో 8 కంట్రీస్ 8 నేమ్స్ సజెస్ట్ చేస్తాయి, 8 కంట్రీస్ 8 నేమ్స్, టోటల్ 64 రొటేషన్ పద్ధతిలో ఆ నేమ్స్ని ఇస్తారు. థాయిలాండ్ నేమ్ వచ్చింది ఇప్పుడు అంపన్ సైక్లోన్. ఓకే, సో అంపన్ అట సైక్లోన్ రీసెంట్కి ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, దాని ఎఫెక్ట్ జరుగుతూనే ఉంది ఇప్పుడు. ఓకే, యాదాద్రి కృష్ణశిలలతో నిర్మాణం 4.03 ఎకరాసులట, యాదాద్రిని తిరుమలలా చేయాలని కేసీఆర్ గారి కోరిక. ఆ నిర్మాణం చేపట్టారు, 700 కోట్లు పైగా ఖర్చు పెట్టారు ఇప్పుడు యాదాద్రి కృష్ణశిలలతో నిర్మాణం. 4.03 ఎకరాసులో నిర్మాణం జరుగుతుంది. ఏ రాతితో కట్టారంటే కృష్ణశిలతో. తెలంగాణ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్, ఇది 4 ఎకరాల్లో 4.3 ఎకరాల్లో మాడవీధులతో కలుపుకొని. ఓకే, అలాగే సాక్షర భారత్ ఇది రద్దు చేశారు, దీన్ని కొత్త పేరు పెట్టారు ఫడ్నా లిఖన, అంటే నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చారు, అదే సాక్షర భారత్ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. అదే దీన్ని ఫడ్నా లిఖన అని పెట్టాడు మోడీ గారు. ఇది 15 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉంటారో వాళ్ళని అక్షరాస్యులుగా మార్చాలి కమింగ్ 5 ఇయర్స్లో, టోటల్ 55 లక్షల మందిని మార్చాలి 5 ఇయర్స్లో. దీనికి నిధులు ఎలా ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ 40%, టర్మ్ 5 ఇయర్స్ కమింగ్ 5 ఇయర్స్లో. ఓకే, అయితే సంవత్సరంలో 4 మంత్స్ తీసుకుంటారు, 120 అవర్స్ బోధిస్తారు, 120 అవర్స్. దీనికోసం మనకి భారత విద్యాపీఠ ఆధ్వర్యంలో పరీక్షలు పెడతారు, భారత విద్యాపీఠ, భారత్ విద్యాపీఠ ఆధ్వర్యంలో పరీక్షలు పెట్టి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అయితే దీనికి తెలంగాణ గవర్నమెంట్కి టార్గెట్ ఏంటంటే 5 ఇయర్స్లో 2.20 లక్షల మందిని మార్చాలా కమింగ్ 5 ఇయర్స్లో, వాళ్ళు అక్షరాలుగా మార్చాలి. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి సాక్షర భారత్ పేరుని మార్చి ఫడ్నా లిఖన చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇవి సో మరికొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్ కోసం ఈ యూట్యూబ్ రూపా ఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, అనేక కాన్సెప్ట్స్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.